ఆయిలింగ్ అనేది ఎంత అవసరం జుట్టుకి సమ్మర్లో? ఎస్, డెఫినెట్గా ఆయిలింగ్ అనేది నేను అవసరము 100% కంపల్సరీగా వాడాలి అని నేను చెప్పను. అలా కాకుండా ఇప్పుడు మనకి వరల్డ్లో ఇంకెక్కడ ఆయిల్ అనేది మనకు కనిపించదు, ఎక్సెప్ట్ ఇండియాలో తప్పించి. మనకి ఇండియాలోనే కోకోనట్ ఆయిల్ లేదంటే ఆల్మండ్ ఆయిల్, ఈ ఆయిల్ ఆయిల్ అని పెడుతుంటాం అనమాట. ఆయిల్ అనేది ఏంటంటే జస్ట్ కండిషనింగ్ అనమాట, మీ హెయిర్ కండిషనింగ్కి. సో మీకు హెయిర్ రఫ్ హెయిర్ కనుక ఉంటే, ఆ స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా వస్తుంటే, ఆయిలింగ్ చేసి ఒక 1 hour ఉంచుకుని ఇమీడియట్గా హెయిర్ వాష్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అలా కాకుండా కొంతమందికి ఆయిలింగ్ నచ్చదు, కొంతమందికి ఆయిల్ ఎలర్జీ ఉంటుంది. ఆయిల్ ఎలర్జీ ఉన్న వాళ్ళైతే కనుక తలస్నానం చేశాక ఎండ్స్కి, మామూలు లోపల స్కాల్ప్లో కుదుళ్ళకు కాకుండా ఎండ్స్కి, పైన పైన హెయిర్కి కండిషనర్ పెట్టుకుంటే కనుక అది మంచి పద్ధతి. అలా కాకుండా లీవ్ ఆన్లు ఉంటాయి అన్నమాట. సో కండిషనర్ తలస్నానం చేశాక లీవ్ ఆన్ పెట్టేసుకున్నా కూడా అది కూడా హెయిర్ కండిషనింగ్కి బాగుంటుందండి.